ఈరోజు మనం చింతపండు చారు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చింతపండు చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఉల్లిపాయ చిన్నది ఒకటి, పచ్చిమిరపకాయ 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు సరిపడినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/4 టేబుల్ స్పూన్. ఇప్పుడు చింతపండు చారు ఎలా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయ విధానం: ముందుగా చింతపండుని ఒక 5 నిమిషాలు వాటర్లో వేసి నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి నానబెట్టిన చింతపండును రసాన్ని వేసుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. పులుపుని బట్టి చింతపండు సైజుని పెంచుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు 2, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, మిరియాల పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని గరిటతో బాగా కలుపుకొని స్టవ్ మీద 10 నిమిషాలు మరగనివ్వాలి. చింతపండు చారు తాలింపుకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 6 రెమ్మలు, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆయిల్ తగినంత. రసంలో పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఇందులో కొంచెం లైట్గా షుగర్ కానీ బెల్లం కానీ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అది ఇష్టం లేని వాళ్ళు చింతపండుని వాడుకోవచ్చు. అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని ఒకసారి గరిటతో కలుపుకుని మూత పెట్టి 10 నిమిషాలు మరగనివ్వాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి చారులో పులుపు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే 1 స్పూన్ పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు చారు బాగా మరిగిపోయింది. చారు తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం చితక కొట్టుకుని ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలను వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలా వేసుకుంటే చితపటలాడతాయి, అందుకని వెల్లుల్లిపాయని కొట్టుకుని వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉడికిన రసాన్ని పోపులో వేసుకోవాలి. జ్వరంతో ఉన్న పిల్లలకు అలాగే పెద్దవారికి కూడా ఈ చారు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అరుగుదల కూడా బాగా ఉంటుంది. తో రుచికరమైన చింతపండు చారు రెడీ.